ప్రజలకు నష్టం చేసే రాజకీయాలను కట్టిపెట్టి ప్రజల కోసం ప్రజాసేవకులు అనేది గుర్తించాలని చెప్పి మీరు ఎగ్జిక్యూటివ్ హెడ్ మాత్రమే, అందువల్ల ఆల్రెడీ నిధులు మంజూరు చేయబడి ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే రెండవది, పంచాయతీలకు సంబంధించిన నిధులు వాటన్నింటిని కూడా ఫ్రీజ్ చేసి ఉన్నారు. ఈరోజు చలివేంద్రాలు పెట్టాలని చెప్పి, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని చెప్పి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్నాం. ఈ వడదెబ్బ నుంచి ప్రజల్ని కాపాడుకోవటానికి ఈ చలివేంద్రాలు కానీ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా కానీ ఉపయోగపడతా ఉంది. కానీ వీటికి కూడా డబ్బులు లేకుండా పంచాయతీ కార్యదర్శులు నానా అవస్థలు పడుతున్నారు. అదే రకంగా పంచాయతీ సిబ్బందికి జీతాలు లేకుండా కూడా చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. అట్లాగే అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలకి వాటన్నిటి కూడా పంచాయతీల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. నిధులుండే పంచాయతీల్లో కూడా పనులు చేయలేక ఫ్రీజ్ చేయటం వలన అవస్థలు పడుతున్నారు. కాబట్టి వెంటనే పంచాయతీలకి ఫ్రీజ్ చేయకుండా వెంటనే వాళ్ళకి ఈ నిధులు విడుదల చేసి గ్రామాల్లో ఈ చలివేంద్రాలు వగైరాలన్నీ కూడా పెట్టి దీన్ని సత్వర కార్యక్రమం చర్యలు ఎమర్జెన్సీ కార్యక్రమంగా వీటిని టేకప్ చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. మూడవది, ఆల్రెడీ తమిళనాడులో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది పడి తుఫాన్కి సంబంధించి. మరి ఇక్కడ ఏంటి, మనకిక్కడ దక్షిణ కోస్తాకి ఇది వస్తుంది అని చెప్పి వాతావరణ శాస్త్రజ్ఞులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ గతంలో వచ్చిన వాటికి ఈరోజు ఈ పంటలు దెబ్బతిన్నాయి. ఈ మామిడి వగైరాలంతా కూడా రాలి నానా అవస్థలు పడుతున్నారు. అదే రకంగా ధాన్యం కొనుగోలు లేకుండా ఈరోజు ధాన్యం పండించిన రైతులందరూ కూడా అవస్థ పడుతూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ పని తుఫాను వచ్చినప్పుడు మళ్ళీ అనేక రకాలైన సమస్యలు వస్తాయి. తమిళనాడులో రెడ్ అలర్ట్ ప్రకటించినప్పుడు మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తున్నాం, ఎందుకు లేట్ అవుతూ ఉంది, వెంటనే దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ హెడ్, ఇవి చేయటం వదిలేసి ఈరోజు చట్ట వ్యతిరేకంగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అధికారాలను కట్టడి చేయటం కోసం ఎవరో మోడీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళ పనులు చేసేదాన్ని పక్క కట్టిపెట్టి మీరు ప్రజల కోసం ఇక్కడ ఉన్నారు. అట్టగే రూల్స్ని కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. రూల్స్ని అతిక్రమించే కార్యక్రమాలను వదిలేసి, రాజకీయ కార్యక్రమాల్లో కాళ్ళు పెట్టేది వదిలేసి వెంటనే దీనిపైన కేంద్రీకరించి ఇవన్నీ కూడా ప్రజలకి ఈ మేలు చేసే కార్యక్రమాల మీద, ముఖ్యంగా పంచాయతీలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ పైన, ఈ పని తుఫాను పైన, వెంటనే ఈ ధాన్యం కొనుగోలు పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈసీకి లేఖ రాయటం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు. వెంటనే ఈసీ సత్వర చర్యలు తీసుకొని వాళ్ళు జరుగుతున్న డీవియేషన్ని సరిదిద్ది సరైన పద్ధతుల్లో ఇక్కడ పరిపాలన జరిగేదానికి ఇక్కడ సీఎస్ కానీ ఇక్కడ ఉండే ఎన్నికల కమిషనర్ కానీ సహకరించే విధంగా చర్యలు వెంటనే కేంద్ర ఈసీ తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. నిన్న ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారు పదవీ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులతో సహా ఇతర ఎవరైనా అవినీతికి పాల్పడేటట్టయితే మేము కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా తమకు తోచిన ఏమైనా ఉంటే సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మాకు తెలియజేసినట్టయితే, లేదు పిటిషన్ ద్వారా మాకు తెలియజేసేటట్టయితే మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారు తెలియడం జరిగింది. దీన్ని అవినీతి రహితంగా ప్రజలకు ఉపయోగపడాలని ఏ రాజకీయ నాయకుడైనా స్వాగతించాలి. స్వాగతించకుండా దానికి వ్యతిరేకంగా హెకిల్ చేస్తా విజయసాయిరెడ్డి ట్విట్ చేశాడంటే ఏమని, గుమ్మడికాయలు దొంగ భుజాలు దవడుకున్నట్టుగా లేదా? ఈరోజు విజయసాయిరెడ్డి రాష్ట్రంలో మ్యానిపులేషన్కి ఒక పర్యాయ పదంగా, ఈ రాష్ట్రంలో అంతకుముందే అయినా చిన్న చిన్న వ్యవహారాలు ఉండేవి, ఈరోజు హోల్సేల్ మ్యానిపులేషన్కి ఒక పర్యాయ పదంగా ఉన్న నువ్వు, అవినీతికి నిర్వృత్తి నిదర్శనంగా ఉన్న నువ్వు, ఈరోజు 12 కేసుల్లో ఏటు ముద్దాయిగా ఉన్న నువ్వు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారిని హెకిల్ చేస్తావా? నువ్వు నిజమైన ఏడ క్లీన్ అడ్మినిస్ట్రేషన్ కావాలనుకునేవాడు అయితే ఈరోజు ఏసీబీ డైరెక్టర్ గారు ఇచ్చిన ప్రకటనని స్వాగతించు, నీ యొక్క ట్వీట్ని విత్డ్రా చేసుకో. అదర్వైజ్ నీ జీవితమే అవినీతిమయమని, నీ జీవితమే కుట్రలమయమని, నీ జీవితమే మ్యానిపులేషన్మయమని, నువ్వు ఒక శకుని మావు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం నుండి 5 కోట్ల మంది ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే 14 కోట్ల మంది తెలుగు వాళ్ళు భావిస్తారు.
నువ్వు తెలుగుకు తెలుగు వారందరూ కూడా నువ్వు శకునమామ అని చెప్పి భావించకుండా ఉండాలంటే, నీ జీవితమే ఒక మ్యానిపులేషన్ మయమైన భావించకుండా ఉండాలంటే, నీ జీవితమే ఒక అవినీతిమయమైన భావించకుండా ఉండాలంటే, నీ ట్వీట్ను వెనక్కి తీసుకొని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఇచ్చిన ప్రకటనని స్వాగతించాలని చెప్పి మనవి చేస్తున్నాం. లేకుంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలే మీకు చేయాల్సిన మర్యాద ఇప్పటికే బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేశారు. రేపు పొద్దున 23వ తారీఖున అది మొత్తం లోకానికంతా తెలుస్తుందని చెప్పి మనవి చేస్తున్నాను. ఇప్పుడు మన బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆనంద సూర్య గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏదైతే మాల్యాద్రి గారు చెప్పినారో దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతరత్ర ఏవైతే శాంక్షన్ అయినటువంటి అమౌంట్స్ని రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లాగే అమౌంట్ ఉండి బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా మార్చి నెల వృద్ధులకు ఇవ్వవలసినటువంటి పెన్షన్ పథకాన్ని రిలీజ్ చేయకుండా సిఎంఆర్ఎఫ్లో ఒకరోజు అకౌంట్లో మా డబ్బులు ఉన్నాయని చూపిస్తూ, మరొక రోజు లేవని చూపిస్తూ, టెక్నికల్ ప్రాబ్లం అని చూపిస్తూ అస్తవ్యసనంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి గత 10-15 రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీనికి చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించి వెంటనే బ్రాహ్మిన్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్స్కి అమౌంట్స్ వెళ్ళేలాగా చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక పోయినట్లయితే విజయసాయి రెడ్డి సిగ్గు లజ్జా అభిమానం అనేవి లేకుండా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి స్వీపర్తో సహా అందరి కాళ్ళ మీద పడతా, అక్కడ కాళ్ళు మొక్కుతా, ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ఆంధ్ర ప్రజానీకాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పనిచేస్తూ మళ్ళా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంపై అనేక సందర్భాలలో వైఎస్ఆర్సిపి నాయకులు, ఇతని కావలసినటువంటి బంధువులు, ఇతని నాయకుడు అప్రతిష్ట పాలు చేసే విధంగా మంట గలిపే విధంగా ప్రతిష్టను వ్యవహరించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. హిందూ దేవాలయాలకి వచ్చేటటువంటి అన్య మతస్కులు ఎవరైనా ఈ యొక్క దేవాలయ పవిత్రతను కాపాడతానని, హిందుత్వాన్ని కాపాడతానని, హిందువుల హిందుత్వం ఎడల నా గౌరవాన్ని చాడతానని ఏదైతే డిక్లరేషన్ ఉంటుందో ఆ డిక్లరేషన్లో వచ్చిన అన్య మతస్కులు ఎవరైనా సంతకం చేయటం ఒక సాంప్రదాయము, ఆనవాయితీ, విధి. దాన్ని కాలదన్నినటువంటి వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి గురువు జగన్మోహన్ రెడ్డి. A1 A2 12 కేసుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, దేవాలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామికే జై కొట్టాలి తప్పితే ఎవరికి జై కొట్టే మానవ మాత్రలు ఎవరికి జై కొట్టకూడదు, అటువంటిది జగన్ జై కొట్టించుకుని పవిత్రతను మంటగలుపుతున్నాడు. ఇటువంటి వ్యక్తులు ఆ 7 కొండలు కాదు 2 కొండలే అని జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఈ రకంగా చేస్తున్నటువంటి క్రియ ఏదైతే ఉన్నదో, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, మోడీ హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని భ్రష్టు పట్టించే విధంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు. గతంలో శబరిమలలో, అయ్యప్ప స్వామి దేవాలయంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి కుట్రలను చేపట్టి అక్కడ ప్రజల తిరుగుబాటు తీసుకొచ్చే విధంగా శాంతియుతంగా భక్తి ప్రభుత్వంతో ఉండేటటువంటి అయ్యప్ప భక్తుల మనసుల్లో అభద్రతా భావాన్ని క్రియేట్ చేసినటువంటిది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. ఆ రకంగా ఏదైతే కేరళలో చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అతి పవిత్రమైనటువంటి టీటీడీ దేవాలయ ప్రతిష్టను మంటగలిపి అవాకులు చవాకులు పేలుతూ, మరి ఆ యొక్క బంగారం ఎవరి ఆధీనంలో ఉందండి? 1381 కేజీల బంగారం పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎవరి ఆధీనంలో ఉందండి? కేంద్రం ఆధీనంలో ఉంది. కేంద్రం ఆధీనంలో ఉన్నప్పుడు నీవు సరి అయిన పత్రాలతో నువ్వు డెలివరీ ఇవ్వాల్సిన టీటీడీకి ముందుగా ఎందుకు ఇంటిమేట్ చెయ్యకుండా నీవు బయలుదేరింది నీ వ్యాను?
ఆ పత్రాలతో పాటు రాజమార్గంలో రావాల్సినటువంటి నీవు అడవులు గుండా దొడ్డిదారి గుండా నీ ఇష్టం వచ్చిన మార్గంలో దాన్ని తీసుకురావటానికి కారకులు ఎవరు? కేంద్రం కాదా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? ఈసీ కంట్రోల్లో, చీఫ్ సెక్రటరీ కంట్రోల్లో రాజ్యాంగం మొత్తం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. చీఫ్ మినిస్టర్ గారు ప్రజల సంక్షేమ కార్యక్రమాల మీద కూడా మాట్లాడనివ్వకుండా మీరు అనేక రకాలైనటువంటి నిబంధనలను అడ్డం పెడతా ఉన్నారు, పని చెయ్యనివ్వట్ల. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద వాకులు చావాకులు పేలితే సమాజం, సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. ప్రజలు తిరగబడే రోజు అతి సమీపంలో ఉన్నది. చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క పదవిని సంపాదించుకోవటం కోసం అడ్డ దారిలో చీఫ్ సెక్రటరీ అయ్యారు మీరు. ఇది ప్రభుత్వం కాదు, ప్రజలు కాదు, రాష్ట్రం దేశం అందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు A1 A2లతో పాటు A11గా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని ట్యాంపరింగ్ చేసి కేసులు మాఫీ చేసుకోవటానికే మీరు చీఫ్ సెక్రటరీగా వచ్చారని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. దయచేసి మీరు మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి. మీరంటే చాలామంది గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగా వ్యవహరించండి చీఫ్ సెక్రటరీ గారు. రాజకీయాలు కాదు మీకు కావాల్సింది. ఐఏఎస్ ఆఫీసర్లందరూ మీ మనోధైర్యం దెబ్బతిందనో మరో మనోధైర్యం దెబ్బతిందనో గవర్నర్ గారిని కలుస్తున్నారు. ఎక్కడ కలుస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కూర్చున్నటువంటి, రిటైర్ అయిపోయినటువంటి, చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెంచుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మీకు వత్తాసు పలుకుతున్నారు. మరి పునీత గారు నీతి మంతుడైనటువంటి, అవినీతికి సంబంధం లేనటువంటి, పరిపాలనా దక్షుడైనటువంటి పునీత గారిని సడన్గా పోస్టులో తీసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల మనోభావాలు దెబ్బతినలేదా? ఏంటి మీరు మాట్లాడతారు? దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలోకి వచ్చే టైంలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఎవరు పనిచేయకండి. ఈ రాష్ట్ర ప్రజల ఉసురు ఇప్పుడున్నటువంటి ఈసీకి, ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీకి, కేంద్రంలో ఉన్న మోడీకి, కేసీఆర్కి తప్పకుండా తగులుతుంది. పవిత్రంగా పాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలి అక్రమ మార్గంలో మీరు ఏమైనా చేయాలనుకుంటే మర్యాదగా ఉండదని తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం బిఫోర్ ఈసీ కోడ్, ఆఫ్టర్ ఈసీ కోడ్ మాట్లాడుకుందాం. ఎలక్షన్ కమిషన్ కోడ్ రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలైన రోజా గారు పోస్ట్ డేటెడ్ చెక్స్ మీద అవహేళనగా మాట్లాడారు. అంతేకాకుండా అవుట్డేటెడ్ సీఎం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ ఈరోజు ఈ గడిచిన దినాలు చూసుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్స్ అన్నీ పాస్ అయ్యాయా లేయా అని ప్రజలు సుస్పష్టంగా చూశారు. చెక్కులన్నీ కూడా పసుపు కుంకుమ కానీ, అన్నదాత సుఖీభవ కానీ, ప్రతి ఒక్కటి ప్రజలకు క్రెడిబిలిటీ ఉన్న సీఎం కాబట్టి, క్రెడిబిలిటీ ఉన్న ప్రభుత్వం కాబట్టి ప్రతి చెక్ పాస్ అయింది కాబట్టి ఈరోజు రోజా గారు సిగ్గు తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని పోస్ట్ డేటెడ్ చెక్స్ పాస్ అయినాయి, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ చీఫ్ సెక్రటరీ గారైన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మాత్రం అన్ని చెక్కులు బౌన్స్ అవుతానే ఉన్నాయి. మరి వాటి మీద సమీక్షలు చేసుకొని నిధులు ఏర్పాటు చేసుకొని ప్రజలకు సంక్షేమం అందచేయాల్సిన బాధ్యత అయిందని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆయన్ని హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా విజయసాయిరెడ్డి గారిది మాట్లాడుకుంటే ఈ ట్వీట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన అవినీతి గురించి మాట్లాడటం ఎట్లుందంటే ఆయన అవినీతి సామ్రాజ్యానికి జగన్మోహన్ రెడ్డికి దొంగ కంపెనీలు పెడతానికి, దొంగ చెక్కులు ఇవ్వటానికి, షెల్ కంపెనీలు పెడతానికి అన్ని సలహాలు ఇచ్చే అవినీతి చిత్రగుప్తుడు విజయసాయిరెడ్డి గారు అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన కో అక్యూజ్డ్ అంటే సహ నిందితులు, ఆయన A1 కాబట్టి A2ని మాత్రం ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక రాయబారిగా నియమించాడు, A10ని ఇక్కడ చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక May 22-23 తారీఖు ఫలితాల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నారు,
ప్రతి ఒక్కరు లెక్కలు సరిచేయబోతున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంతేకాక చిట్ట చివరిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఏ పోలింగ్ జరిగిన రోజుకి ఫలితాలు వచ్చే రోజుకి 42 రోజులు ఓపిక పట్టలేరా అంటున్నారు. ఏ 42 రోజుల తర్వాత కూడా మా ప్రభుత్వం వస్తుంది, అన్ని ప్రజలకు సంక్షేమం అందించడానికి సిద్ధంగా మన ముఖ్యమంత్రి వర్యులు, అపర చాణక్యులు, అభినవ రాజనీతిజ్ఞులు, పరిపాలన దక్షత ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ సీఎం, అవుట్డేటెడ్ సీఎం కాదు, ఎక్సలెంట్ సీఎం, క్రెడిబిలిటీ ఉన్న సీఎం పరిపాలనలో తెలుగు ప్రజలు సుభిక్షంగా మళ్ళీ ఉండబోతున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.